భాగంగా పిల్లలు పుట్టిన క్షణం నుండి 5 సంవత్సరాల వరకు ఉన్న పిల్లల్ని పలకరించడానికి బయలుదేరింది వైద్య బృందం. ఆశ అంగన్వాడీ కార్యకర్తలు పిల్లల్ని తల్లుల్ని పలకరిస్తూ టీకాల వివరాలను సేకరించడం, జబ్బ కొలతను కొలిచి పౌష్టిక ఆహార లోపాన్ని గుర్తించి సలహా ఇవ్వడం. పౌష్టికాహార లోపంతో ఉన్న పిల్లలకు తల్లి బిడ్డల్ని తీసుకొని పోతే వాళ్ళకు 3 పూట్ల భోజనాలు, రవాణా ఛార్జీలు ఇచ్చి వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా వాళ్ళు బాగా చూసుకుంటారు. 5వ సంవత్సరం పూర్తి అయిపోయిన తర్వాత డిపిటీ అండ్ సెకండ్ డోస్ అనే ఇంజెక్షన్ ఉంది. అది ఎప్పుడు వేయించాలని నేను మీ దగ్గరికి వచ్చి చెప్తాను. ఆ రోజు కూడా వచ్చి ఆ బాబుకు ఆ టీకా వేయించండి. 14వ సంవత్సరం వరకు పూర్తయింది, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇంజెక్షన్ వేస్తారు. దీంతో పాటు ఇప్పుడు ఎండలకాలం ఎక్కువగా ఉంది కదా, నీళ్లు ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవాలా, దాంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్. ఎత్తు బరువు కొలవడం, రక్తహీనత, నిమోనియా, డయేరియా మరియు టీకాలు వేయించని పిల్లల్ని గుర్తించి ఏఎన్ఎంకు తెలియజేయడం, మరుసటి రోజు ఏఎన్ఎం గారు ఆశాలు ఇచ్చిన వివరాలతో పిల్లలకు చికిత్స చేయడం, ఆశా అంగన్వాడీ కార్యకర్తలు గడప గడపలో పలకరిస్తూ పిల్లల తల్లులకు తగిన సూచనలు సలహాలు ఇస్తూ కుటుంబంలో ఉన్న వ్యక్తులుగా ప్రజలతో కలిసిపోయి పిల్లల అనారోగ్యాల గురించి డాక్టర్ గారికి తెలియజేయడం, డాక్టర్ గారు ప్రజలలో ఒకరిగా కలిసిపోయి పలకరింపు కార్యక్రమాల ఉద్దేశాలను వివరిస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. మా కలెక్టర్ గారి సహకారంతో, మా జాయింట్ కలెక్టర్ గారి సహకారంతో ఇతర డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా పీడీడిఆర్డీఏ, పీడీఐసిడిఎస్, పీడీ బొమ్మ మరియు మ్యాక్ సెంటర్స్ వీళ్ళందరి సహకారంతో మేము అనుకున్న దానికి అత్యంత చేరువతో ఉంది. ఏప్రిల్ 15 కల్లా మా జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా వయసుకు తీసుకోవాల్సిన టీకాలు ఉంచుకొని 100% కవరేజ్ చేసి ఈ జిల్లాలో ఏజ్ అప్రాప్రియేట్ ఇమ్యునైజేషన్ ఈజ్ 100% అని మా ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మాలగుండ గారి ఆశయ సాధనను సాధించడానికి సాయశక్తులు కృషి చేస్తామని, దీనికి అందరూ కూడా మాకు సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు ఆదేశాల మేరకు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి పలకరింపు కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పలకరింపు కార్యక్రమంలో 5 వయసు లోపల ఉన్న పిల్లలందరూ కూడా గుర్తించి వాళ్ళకి ఉన్న ఈ ఇమ్యునైజేషన్ కాకుండా ఉన్న ప్రాబ్లమ్స్, న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్, బర్త్ ఇష్యూస్, బర్త్ డిఫెక్ట్స్, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుంటూ వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకోవాలనో, ఇలాంటి పరిష్కారం చర్యలు తీసుకోవడానికి ఆల్రెడీ మా అనంతపురం జిల్లాలో దాదాపు 4,60,000 మంది పిల్లలు ఉంటే వాళ్ళందరం కూడా సందర్శించడం జరుగుతుంది. వాళ్ళని సందర్శిస్తూ వాళ్ళకున్న ఈ డిఫెక్ట్స్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. దాదాపు 3,779 టీంలు దీనికోసం ఏర్పాటు చేయడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు డిఆర్డీఏ ద్వారా ఉన్న పొదుపు సంఘ మహిళలు, తర్వాత ఐసీడిఎస్ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీని ద్వారా మాకు దాదాపు 1,300 మంది దాకా ఇమ్యునైజేషన్ కింద కవర్ కాలేదని గుర్తించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏజ్ అప్రోప్రియేట్ ఇమ్యునైజేషన్ చేయడం జరిగింది. మళ్ళీ ఒక 384 పిల్లలు, 384 పిల్లలు మ్యాల్ నరిష్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకి మళ్ళీ అడిషనల్ న్యూట్రిషన్ ఇవ్వడానికి న్యూట్రిషన్ టేకప్ సర్టిఫికేట్ తీసుకుని రావడం జరిగింది. మళ్ళీ 14 మంది పిల్లలు బర్త్ డిఫెక్ట్స్తో గుర్తించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆ సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వం కోరుకున్న ఆనంద ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయడానికి మా వైపు నుంచి కృషి చేస్తున్నాము. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఏప్రిల్ 15 లోపల పిల్లలందరికీ కూడా ఇమ్యునైజేషన్, ఏజ్ అప్రాప్రియేట్ ఇమ్యునైజేషన్ ఇస్తూ మా జిల్లాని 100% ఏజ్ అప్రాప్రియేట్ ఇమ్యునైజ్డ్ డిస్ట్రిక్ట్గా ప్రకటన చేయడానికి మేము సరస్వతంగా ఉన్నాం.